హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన స్టోరీ పిసినారి ముసలోడు తెలివైన పని మనిషి ఒక ఊరిలో ఒక పిసినారి ఉండేవాడు వాడు తన దగ్గర పనిచేసే వాళ్ళకి ఏదో ఒక తప్పు చూపించి జీతం సరిగ్గా ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు ఒకసారి ఒక ముసలామ పని వెతుక్కుంటూ ఆ పిసినారి వద్దకు వచ్చింది పిసినారి ఆమెతో ఇల్లంతా అద్దం లెక్క తలతలలాడిపోయేలా తుడిచిపెట్టాలి ఒక్క ఈగ కానీ దోమ కాని కనపడకూడదు కనపడ్డాయనుకో ఈగకు వంద చొప్పున జీతంలో పట్టకుండా ఏం సరేనా అన్నాడు ముసలామ సరే అన్నది ఆ రోజు నుంచి రోజు పొద్దున్నే ఇల్లంతా ఫినైల్ వేసిన నీళ్ళతో కడిగేది ఎక్కడ చెత్త దుమ్ము లేకుండా చూసుకునేది అలా నెల రోజులు గడిచిపోయాయి జీతం ఇచ్చే రోజు వచ్చింది పిసినారి ఒక ముక్క తెచ్చినాడు ముసలామకు కనపడకుండా అలమరాలో ఒక మూలకు పెట్టాడు తీపి వాసన తగలగానే ఎక్కడిక్కడి ఈగలు వచ్చి దానిమీద వాలతాయి కదా కాసేపటికే జుమ్మని ఐదు ఈగలు లోపలికి వచ్చేశాయి బెల్లం కోసం ఇల్లంతా రయ్యమని తిరగసాగాయి పిసినారి వాటిని చూపించి ముసలామెను కోపాడతా నీకు ముందే చెప్పాను కదా ఒక్కో ఈగకు వంద జీతంలో పట్టకుంటా అని అంట ఐదు ఈగలు చూపించి ఆమె చేతిలో ఐదు వందలు పెట్టాడు అలా నాలుగు నెలలు గడిచిపోయాయి నెలంతా ఎక్కడా కనపడని ఈగలు జీతాల రోజే కనపడతా ఉన్నాయంటే ఇందులో ఏదో మోసం ఉందని అనిపించింది ముసలామెకు ఒకరోజు దాక్కొని పిసినారినే గమనించసాగింది బెల్లం ముక్క అలమరాలో పెట్టడం చూసింది అమ్మదొంగ ఇదా సంగతి అనుకుంది తరువాత రోజు పిసినారి పనుకొని ఉంటే బెల్లం పొడి కొంచెం తడిచేసి ముక్కు మీద పూసింది కాసేపటికి వాడు లేచాడు అంతలో బెల్లం వాసన తగిలి ఒక ఈగ రయ్యిమని వచ్చి పిసినారి ముక్కు మీద వాలింది అంతే ఆ ముసలామె ఒక లావు కట్టె తీసుకుని ఉరుక్కుంటూ వచ్చి స్వామి కదలొద్దు నీ ముక్కు మీద ఈగ ఉంది దాని సంగతి చూసుకుంటా అనింది కట్టె పైకెత్తి వసై ముసలిదాన దాంతో కొడితే ఈగ సంగతేమో కానీ నా ముక్కు పచ్చడి పచ్చడి అయిపోతుంది వదిలేసేయి అన్నాడు దానికి ఆమె అమ్మ వదిలితే నా జీతంలో పోతుంది ఈరోజు దీని అంత చూడవలసిందే అన్నది పళ్ళు పటపట కొరుకుతూ ఆ మాటలకు పిసినారి అదిరిపోయాడు కొట్టిందంటే ముక్కు పదిలి మూడు నెలలు ములుగుకుంటూ మంచం మీద కూర్చోవడం ఖాయం అనుకుని నీ వంద నువ్వు తీసుకుందువు కానీ ఈసారికి వదిలే అన్నాడు దానికామె స్వామి ఒక నెల కాదు రెండు నెలలు కాదు నాలుగు నెలల నుంచి రెండు వేలు పోయినాయి ఈ దిక్కుమాలిన ఈకల నుంచి దీన్ని వదిలేదే లేదు ఈ రోజు అదో నేనో తేలిపోవలసిందే అనింది చిందులు తొక్కుత కట్ట మరింత పైకి లేపి ఆమె కోపం చూడగానే వాడు మరింత వణికిపోయాడు తల్లి తప్పైపోయింది నీ రెండు వేలు నీ చేతిలో పెడతా ఈ ఒక్కసారికి వదిలే అంట దండం పెట్టినాడు అప్పుడు ఆ ముసలామ సరే అయితే అని లోపల నవ్వుకుంటూ కట్టె పిసినారి గమ్మున లోపలికి పోయి రెండు వేలు తెచ్చి మట్టసంగ ఆమె చేతిలో పెట్టినాడు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్పై ప్రెస్ చేయండి అలాగే మీకు ఈ స్టోరీ ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్